వెల్కమ్ టు విఎస్బి మీడియా. మార్నింగ్ న్యూస్లో భాగంగా ఈరోజు ప్రధాన పత్రికలు వచ్చినటువంటి హెడ్లైన్స్ అయితే ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా ఈనాడు పత్రికలో వచ్చిన హెడ్లైన్స్ చూద్దాం. ఎన్నాళ్ళి ఆయకట్టు కథలు. హంద్రీనివా గాలేరు నగరి కింద పంపిణీ కాలువలు ఏవి? అధికారంలోకి వస్తే 2 ఏళ్లలో నిర్మిస్తామని జగన్ హామీ. 4.5 ఏళ్లలో తట్టిన మట్టి ఎత్తిపోయిన దైన్యం. కొద్దిపాటి పనులు చేయలేక బీడుగా 1,50,000 ఎకరాల ఆయకట్టు. కొలీజియంలో పారదర్శకత లేదనడం తప్పు. అయోధ్య తీర్పు ఏకగ్రీవమే. రాజ్యాంగ చట్టం ప్రకారమే కేసులపై తీర్పులుంటాయి. సిజెఐ జస్టిస్ డివై చంద్రచూడ్ స్పష్టీకరణ. PSLV-C58 ప్రయోగం విజయవంతం. నిర్ణీత కక్షలోకి ఎక్స్పోసైట్. ఈ తరహా ప్రయోగం చేసిన 2వ దేశంగా భారత్. ప్రధాని సహా పలువురు ప్రముఖుల అభినందనలు. 2024 గగనయాన్ సంవత్సరం అన్న ఇస్రో అధిపతి. చిగురుటాకులో వణికిన జపాన్. వరుసగా 21 సార్లు కనిపించిన భూమి. పశ్చిమ తీరం అల్లకల్లోలం. భారీ సునామీ హెచ్చరికల జారీ. ఆ తరువాత తీవ్రత తగ్గింపు. జపాన్లో వాజిమా నగరంలో భూకంప కారణంగా ధ్వంసమైన రహదారులు ఇల్లు. మద్యం అమ్మకాల్లో జగన్ ప్రభుత్వం రికార్డు. కొత్త సంవత్సర వేడుకలకు 147 కోట్ల విక్రయాలు. సాధారణం కంటే రెట్టింపు. దశల వారీగా మద్య నిషేధం. ఆదాయాన్ని తగ్గించుకుంటూ వెళ్ళటం ఇలాగేనా? జైలు గోడల మధ్య దళితుల ఆహాకారాలు. విచారణ ఖైదీలుగా మగ్గిపోతున్న 5గురిలో 2 దళితులు గిరిజనులే. వైకాపా అధికారం చేపట్టాక ఏటేటా పెరుగుదల. కాపు ఓట్లకు వైకాపా వేట. అటు ముద్రగడ ఇటు వంగవీటి కుటుంబాలపై దృష్టి. పద్మనాభం లేదా ఆయన కుమారుడికి కాకినాడలో టికెట్. రాధాకు విజయవాడ సెంట్రల్ టికెట్ ఇచ్చేందుకు యత్నాలు. ఆంధ్రజ్యోతి. వణికిన జపాన్. కుదిపేసిన వరుస భూ ప్రకంపనలు. ఆ దేశ పశ్చిమ తీరంలో 12కు పైనే. ఒకదాని తీవ్రత రిక్టర్ స్కేల్పై 7.6. పలుచోట్ల సునామా హెచ్చరికల జారీ. ప్రజలు అప్రమత్తం. ప్రాణ నష్టానికి చెక్. ఇంకా కొంగొత్త విజయం. కొత్త ఏడాది తొలిజే ఇస్రో విజయ గీతిక. కృష్ణా బిలాల చీకటిపై PSLV-C58 ఫోకస్. నింగిలోకి దూసుకుపోయిన ఎక్స్పోసెట్. 22 నిమిషాల్లో నిర్ణీత కక్షలోకి చేరవేత. తొలి ఎక్స్ రే పోలారిమీటర్ ఉపగ్రహ ప్రయోగం. విద్యార్థినులు రూపొందించిన పేలోడ్లు కక్షలోకి. యుఎల్సీల్లో అంతరిక్ష కేంద్రం ఏర్పాటుపై తొలి అడుగు. ఇక జనవరి 1 జాబ్ క్యాలెండర్ ఏది జగన్? ఏటా తొలిరోజు ఇస్తామన్న ప్రకటన గాలికి. 1 ఏడాది కూడా రాని క్యాలెండర్. 2.3 లక్షల ఉద్యోగాల భర్తీ ఎప్పుడు? 5 ఏళ్లలో వచ్చింది 5,000 ఉద్యోగాలే. ఎన్నికల సమీపంలో నోటిఫికేషన్లో ఉద్యోగాలు ఇచ్చేది వచ్చే ప్రభుత్వంలోనే. అడ్రస్ లేకుండా పోయిన డిఎస్సి. నిరుద్యోగులకు నిండా ముంచిన జగన్. ఇక జగన్ అన్న మాట మర్చావా? పార్ట్ టైం జూనియర్ లెక్చరర్ల ఆవేదన. కాంట్రాక్టు జేఎల్సి కంటే ఎక్కువ సీనియారిటీ. వారితో సమానంగా బోధన విధులు. అయినా కాంట్రాక్టర్లు జేఎల్సికి క్రమబద్ధీకరణ. న్యాయం చేస్తామని పాదయాత్రలో జగన్ హామీ. ఇప్పుడు కుదరదన్న సలహాదారు సజ్జల. కోర్టును ఆశ్రయించిన స్పందించిన సర్కారు. పిల్లల కోసం దాచుకున్న డబ్బులు ఎవరా? జీవోలు ఇచ్చిన చెల్లింపులో చిత్తశుద్ధి ఏది? బకాయిలు మొత్తం చెల్లించాలి అన్న బొప్పరాజు. ఇక చేయించింది పెద్దరెడ్లు శిక్షణాక. దళిత ఎమ్మెల్యే ప్రశ్నకు జగన్ మౌనం. ముఖాముఖాలు చూసుకున్న ఆ ఇద్దరు నేతలు. ఇక జాబితాపై జంకు. జగన్కు తిరుగుబాట్ల భయం. అందుకే అభ్యర్థులపై పునరాలోచన. టీడీపీ జనసేన ప్రకటించాక విడుదల చేయాలని యోచన. ఆవనగడ్డకు మోపిదేవి రేపల్లి ఇన్ఛార్జిగా తప్పించినందుకు వైసీపీ కేడర్ నుంచి తీవ్ర నిరసనలు. కళ్యాణదుర్గానికి ఎంపీ రంగయ్య. గోదావరి ఉత్తరాంధ్రలో చాలామంది సిట్టింగులకు ఉద్వాసన. రాయలసీమలోనూ ఇంతే. టికెట్లు దక్కరవారి షర్మిల రాకతో కాంగ్రెస్కు వెళ్లే అవకాశం. అందుకే జాబితా ప్రకటించకుండా జగన్ వెనకడుగు. ఇక కొత్త ఏడాదిలో దూకుడు. ఉధృతంగా ప్రజల్లోకి చంద్రబాబు. ఈ నెలలో 25 భారీ బహిరంగ సభలు. తొలి సభలో కనిగిరిలో. చివరిది అనంతలో. సంక్రాంతి తర్వాత లోకేష్ పర్యటనలో. 100 నియోజకవర్గాల్లో సమావేశాలు. ఇక బీసీలకు బురిడి. 4 నెలలుగా జగన్ సర్కారు మోసం. ఎన్నికలు వస్తుండటంతో నేడు బీసీ జపం. బీసీల చుట్టూ వైసీపీ రాజకీయ క్రీడ. చెప్పింది కొండంతా చేసింది ఘోరంతే. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు గాలికి.
ప్రత్యేక ఉప ప్రణాళికల ద్వారా ఏటా 15,000 కోట్ల నిధులు ఏవి. నామినేటెడ్ పదవుల్లో 50% రిజర్వేషన్లు ఏవి. బీసీ కార్పొరేషన్ల పైసా కూడా ఇవ్వలేదు. బాబు హయాంలో ఉన్న పథకాలు రద్దు, ఉపాధి యూనిట్లు పనిముట్లు బంద్. నిరసనలో హోరు. కొత్త సంవత్సరం తొలి రోజు అంగన్వాడీల ఆందోళనలు. ఆటపాటలతో వినూత్నంగా 21వ రోజు సమ్మె. సీఎం జగన్ దయవల్లే రోడ్డును పడ్డామంటూ ఆగ్రహం. చర్చలకు మున్సిపల్ కార్మిక సంఘాలకు పిలుపు. నేడు సచివాలయంలో సమావేశం. ఇక అమృత భారత్ వచ్చేసింది. సోమవారం విజయవాడ స్టేషన్లో అమృత భారత్ రైలు. ఇక 250 కోట్లు తాగేశారు. 2 రోజుల రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు. 31న 147 కోట్లు. 2.18 లక్షల కేసులు హాంఫర్ట్. 100 కోట్లపైనే గతాడాది కంటే ఈసారి జోరు. ఇక 2.54 కోట్ల మందికి శ్రీవారి దర్శనం. 1,403 కోట్ల హుండి ఆదాయం గత ఏడాది లెక్కలివి. ఇక దొంగ యుద్ధం. నేతన్యాహు రక్షణ మంత్రితో ఫోటో. సైనిక దుస్తులో ఓ దొంగ చాకచక్యం. పలు ఆపరేషన్లో ముందుండి కాల్పులు. క్షతగాత్రులకు ప్రథమ చికిత్సలు కూడా. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధ సమయంలో తుపాకులు మందుగుండు సామగ్రి చోరీ. ఇక వైసీపీ కార్యకర్తల దాష్టికం. పాతకక్షలతో యువకుడి హత్య. పోలీసులు వచ్చారంటూ బయటకు పిలిచి రాళ్ల కర్రలతో దాడి. డోన్లో దారుణం. టీడీపీ గెలుస్తున్నందుకు దంపతులపై వాలంటీర్ దాడి. ఇక సాక్షి. సీఎం నివాసంలో నూతన సంవత్సర వేడుకలు. ముఖ్యమంత్రి నివాసంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి కేక్ కట్ చేయించారు. సీఎంకు డీజీపీ కేవీ రాజేంద్ర రెడ్డితో పాటు పలువురు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు శుభాకాంక్షలు తెలియజేశారు. టీటీడీ సహా పలు దేవాలయాల అర్చకులు ఆశీర్వచనాలు ఇచ్చారు. ఇక పండుగల పింఛన్ల పంపిణీ. ఆరోగ్య సురక్ష 2వ దశ. నేటి నుంచి గ్రామాల్లో వైద్య శిబిరాలు ప్రారంభం. రేపటి నుంచి నగరాల్లో, పట్టణాల్లో కార్యక్రమానికి శ్రీకారం. 6 నెలల్లో 13,954 శిబిరాల నిర్వహణకు వైద్య శాఖ ప్రణాళిక. ప్రతి శిబిరంలో 3 వైద్యులతో సేవలు. తొలిదశ సురక్షలో 60 లక్షల మందికి సొంత ఊళ్ళలోనే వైద్యం. రాష్ట్రంలో ప్రతి కుటుంబం ప్రతి ఒక్కరి ఆరోగ్య సంరక్షణే లక్ష్యంగా సీఎం జగన్ అడుగులు. ఇక పెట్రేగిన టీడీపీ జనసేన మోకలు. మంత్రి రజనీ కార్యాలయంపై రాళ్లదాడి. గుంటూరులో అర్ధరాత్రి అరాచకం. న్యూ ఇయర్ వేడుకలు ముసుగులో ర్యాలీ. వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా నినాదాలు. మంత్రి కొత్త ఆఫీస్పై రాళ్ల వర్షం. అడ్డుకున్న పోలీసులపై దర్జనం. సెక్యూరిటీ గార్డుపై దాడి. పోలీసుల అదుపులో 30 మంది. వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు. ఈ దాడిలో 100 మందికి పైగా పాల్గొన్నట్లు పోలీసుల నిర్ధారణ. ఓటమి భయంతోనే దాడులున్న మంత్రి రజనీ. నేడు పట్టణ పేదల సొంత ఇండికల సాకారం. 4న అనకాపల్లి జిల్లా నుంచి ప్రారంభం. మొదటి దశలో 151,298 టిట్కో ఇళ్లు పూర్తి. ఇప్పటికే 82,080 ఇళ్లను పంపిణీ చేసిన ప్రభుత్వం వచ్చే నెల చివరి నాటికి మరో 73,580 ఇళ్లు అందించేందుకు షెడ్యూల్. 88 పట్టణాల్లో 2.62 లక్షల ఇళ్ల నిర్మాణం. 143,600 మందికి ఉచితంగా కేటాయింపు. మరో 18,616 మంది లబ్ధిదారుల వాటా సగానికి తగ్గింపు. రివర్స్ టెండరింగ్ ద్వారా 4,368 కోట్లు ప్రజాదాన మాదా. రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ తదితరుల మినహాయింపుతో పేదలకు 5,487.32 కోట్ల మేలు. టిట్కోయిలు కాకుండానే ఇప్పటికే సుమారు 31 లక్షల మంది మహిళలకు జగనన్న కాలనీల స్థలాలు. ఇక నింగిలోకి ఎక్స్ ఫోసెట్. నూతన సంవత్సరంలో తొలి రోజే ఇస్రో ధమాకా. పిఎస్ఎల్వి 60వ ప్రయోగం దిగ్విజయం. ఫ్యూయల్ సెల్ సహా 10 పరికరాలు భూకక్షలోకి. సో ఇవి ఈరోజు ప్రధాన దినపత్రికలోని వార్తలు.